వసుధ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. బోనాల వేడుకలు రద్దు. ఈసారి ఇంట్లోనే బోనం. జంట నగరాల్లో ఏటా ఆషాఢ మాసంలో కనిపించే బోనాల సందడి ఈసారి లేనట్లే. ఈసారి ఇంట్లోనే బోనం సమర్పించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది సామూహిక బోనాలు వేడుకలు రద్దు చేస్తున్నట్లు బుధవారం ఆయన ప్రకటించారు. ఆలయాల్లో అమ్మవార్లకు పూజారులకు మాత్రమే బోనాలు సమర్పిస్తామని తెలిపారు. ప్రజలు ఎవరి ఇంట్లోనే వారు దేవతలకు బోనాలు సమర్పించుకోవాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో పూజారులే ఘట్టాలను ఊరేగిస్తారని మంత్రి తలసాని తెలిపారు. అమ్మవార్లకు పట్టు వస్త్రాలను కూడా పూజారులే సమర్పిస్తారని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలకు నగర ప్రజలు పాటించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి బోనాల వేడుకలు నిర్వహించవద్దని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మంత్రులు అధికారులు ఈ అంశంపై సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. ఆలయాల్లో బోనాలు సమర్పించడానికి ఎవరిని అనుమతించకూడదని నిర్ణయించారు. దోషం ఉండదు. బోనాలు అంటే భోజనం. అమ్మవారికి బోనం పెట్టడమే బోనాలు. తెలంగాణలో అనాదిగా ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం బోనాలను అధికార పండుగగా ప్రకటించింది. వర్షాకాలంలో రోగాలు రాకూడదని కోరుతూ అమ్మవార్లకు నైవేద్యం సమర్పిస్తారు. అయితే కరోనా వైరస్ పంజా విసురుతున్న వేళ ఊరేగింపులకు సామూహిక పూజా కార్యక్రమాలు నిర్వహించడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఇంట్లోనే అమ్మవార్లకి నైవేద్యం సమర్పించుకోవచ్చని, ఆలయాల్లో సమర్పించుకోపోవడం వల్ల దోషమేమీ ఉండదని పండితులు చెబుతున్నారు. సో మీరందరూ కూడా ఈ సంవత్సరం అమ్మవారికి బోనాలను ఇంట్లోనే సమర్పించుకుంటారని మేము కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వసుధ టీవీ.